అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం వీరపురము గ్రామంలో ఏరుకుల రమేష్ అనే రైతు గత 2 సంవత్సరాల నుండి ఢిల్లీ ఖర్బూజా పంటను పండిస్తున్నాడు. అయితే దాదాపు 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ తమకు తీవ్రమైన పంట నష్టం జరిగిందని రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం వీరపురపు గ్రామంలో దాదాపు 5 ఎకరాలలో ఢిల్లీ ఖర్బూజా పంటను పెట్టినప్పటికీ దాదాపు 5 లక్షల వరకు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి చివరికి పంట చేతికి వచ్చేటప్పటికీ కూలీలకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతు ఎరుకుల రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు. మాది అనంతపురం డిస్ట్రిక్ట్ రాయదుర్గం తాలూకా గుమ్మగుట్ట మండలం సెంట్రల్ వీరపుంతాండ విలేజ్. మాది ఇక్కడ మేము 2 సంవత్సరాల నుంచి ఖర్బూజా పంటని పండిస్తూ ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి పండిస్తుంటే లాస్ట్ ఇయర్ ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చేసి వర్షాలు వచ్చి అప్పుడు కూడా మాకు చాలా డ్యామేజ్ అయినాయి కాయలు. ఏదో ఆసారి ఒక 5 లాక్స్ నష్టం వచ్చింది. ఈసారన్నా ఆ నష్టాన్ని కొద్దిగా బయట తీసుకుందామని చెప్పేసి మళ్ళీ మేము పెట్టాము. అదే ఖర్బూజా పంటనే ఎక్కువ అధికంగా పెట్టుబడి ఉన్నా కూడా తట్టుకొని అప్పులు చేసి ఏదో ఒక రకంగా బయటపడాలని చెప్పేసి మేము మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినాము. 4 ఎకరాల్లో పెట్టింటే ఇదేదో కరోనా వైరస్ వచ్చి దీనివల్ల మొత్తం మాకు నష్టం దెబ్బతిందండి. ట్రాన్స్పోర్ట్ అయితే వదిలినాం కానీ అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వదిలినారు కానీ అక్కడ చూస్తే మార్కెట్లు లేవు. మార్కెట్కి పోతానంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వదిలినా ఏం చేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మాకైతే చాలా నష్టంగా ఉందండి. పోయినసారి ఈసారి మొత్తం కలిపి 10 లక్షలు నష్టం అవుతుంది. ఈసారి 4 ఎకరాలు పెట్టామండి. పోయినసారి 5 ఎకరాలు పెట్టినాము. ఈసారి ఇంకా 1 ఎకరా తగ్గించుకొని 4 ఎకరాలు పెట్టాము. 1 ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? 1 ఎకరాకి వచ్చేసి 1 కేజీ ఇత్తనాలు వచ్చేసి 1 కేజీ ఇత్తనాలు 1 లక్ష రూపాయలు ఉంటుందండి. 1 కేజీ ఇత్తనాలు 1 లక్ష రూపాయలు ఉంటుంది. పెట్టుబడి మందులు అదే కాక మొత్తం 5 లక్షలు వస్తుంది.